దయతో చిన్న వయసు నుండి కర్ణాటక సంగీతం భరతనాట్యంలో ప్రావీణ్యం పొంది భారతదేశ సంస్కృతిని ఎన్నో దేశాలలో పర్యటించి మన దేశ సంస్కృతి సంగీత భరతనాట్యాన్ని ఎన్నో ప్రదర్శనల ద్వారా ఎన్నో దేశాలకు ప్రదర్శించి ఎన్నో అవార్డులను అందుకొని దూరదర్శన్ గ్రేడ్ బి లో పనిచేస్తూ అందరి మన్ననలు పొందిన డాక్టర్ రమ్య బెంగళూరు పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ వాసవిధామంలో సంగీత కచేరీలో ఆమె పాల్గొన్నారు. ప్రతిష్టాత్మక అన్నమలై యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పొందిన తొలి ఆర్యవైశ్య మహిళ డాక్టర్ రమ్యతో మా ప్రతినిధి పుండరి ఫేస్ టు ఫేస్. ఇసులనే కర్ణాటకకు చెందిన రమ్య ఇటు భరతనాట్యంలోను అటు సంగీతంలోను ఎంతో ప్రావీణ్యం పొంది అన్నమలైలో డాక్టరేట్ అయితే పొందారు. ఆమె ప్రస్తుతానికి పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ వాసవి పుణ్యక్షేత్రంలో అయితే ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుంటున్న ప్రయత్నం చేద్దాం. అమ్మ అతి చిన్న వయసులోనే డాక్టరేట్ రావడం అంటే సామాన్య విషయం కాదు. అసలు ఈ డాక్టరేట్ రావడానికి ఎన్ని సంవత్సరాలు కృషి చేసి ఉంటారు? అంటే చిన్నప్పటి ఇంకా ఈ కళ మీద మాకు ఆసక్తి. నేను డాక్టర్ రమ్య అని బెంగళూరు నుంచి వచ్చాను ఈరోజు. సన్నప్పటి ఇంకా అంటే నాకు ఈ 4-5 ఏళ్ళు బిడ్డప్పటి ఇంకా నేను సంగీతము నృత్యము రెండు నేర్చుకున్నాను. ఇప్పుడు ఒక పిహెచ్డి చేయాలంటే సడన్గా ఏమో కోర్స్ జాయిన్ అయ్యేది అక్కడ చేస్తాము అలా కాదు. దానిలో మనము అన్ని రకాల బుక్స్లు చదవాలి, అలా చేయాలి. ఒక 10-15 ఇయర్స్ మినిమం మాకు దాంట్లో ఏమి రీసెర్చ్ చేసేదానికి పడుతుంది. నా భాగ్యము నేను సన్నప్పటి ఇంకా కర్ణాటక శాస్త్రీయ సంగీత, భరతనాట్యము, సుగమ సంగీత, సాహిత్య రచన, నటవంగం ఇలా వేరే వేరే కళలన్నీ నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. అట్లయ్యి నాది 5 ఇయర్స్ అది ఒక అన్నమలై యూనివర్సిటీ చిదంబరంలో నాకు నృత్య సంగీతము అని విశేష సబ్జెక్ట్ అది. అంటే సంగీతము కాదు, నృత్యము కాదు, నృత్య సంగీత అనేది విశేష కళ అదొకటి. అది ఎలా ఉండేది అనేది 200 ఇయర్స్ 1750 ఇంకా 1950 ఎలా ఉంటుంది అనేది తమిళనాడులో అలాగే కర్ణాటకలో మైసూరు వడయర్ ఆ కాలంలో ఎట్లా ఉంది అనేది నాది థీసిస్ అయ్యింది. అది నాకు చాలా సంతోషంగా ఉంది. మా నాయన వాళ్ళు డాక్టరు, నువ్వు డాక్టర్ చదువు అంట చెప్పినప్పుడు నాకు నీకు డాక్టర్ అనే కావాలా, నేను డాక్టరేట్ చేసుకొని డాక్టర్ రమ్య అవుతాను అంట వాళ్ళకి నేను పియూసీలో ఉన్నప్పుడు నేను వాళ్ళకి ప్రామిస్ చేశాను. అది ఇప్పుడు నాకు అదో నిజమైంది. నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే ఇప్పటికీ మీరు ఎన్నో సంగీత నృత్యాలు అయితే అన్ని చోట్ల చేశారు. అయితే మీకు ఇష్టమైన పాట మా ప్రేక్షకుల కోసం ఒకసారి పాడి వినిపించు. నాకు స్ఫూర్తి అంటే వాసవి తల్లి, కనికా పరమేశ్వరి తల్లినే. నేను సన్నప్పుడు అంటే నాకు 8 ఇయర్స్ ఉన్నప్పుడు ఇంకా వాసవి మీద పాటలు రాశాను. నాది ఫస్ట్ పాట ఆ వాసవి తల్లి మీద, అదే పాడతాను. అది అందరికి చాలా నచ్చింది. భక్తర భాగ్యనిధి శ్రీ వాసవాంబ ఎల్లరను కాపాడు శ్రీ కన్యకాంబ భక్తింద భజిపేను నిన్నను తాయే సర్వరిగూ ముక్తి పథ తోరిసికాయే నిన్నను నంబిరువ భక్తాదిగళిగె రక్షణి నీడమ్మ ఓ దేవియే రిగమ మమ రిగరి సరిగమ గమ దమ దస దాసరి గగరి స దరి స దమ దస దమ గమ దస తాయి నిన్నను వేడువెనమ్మ నిన్న భక్తర సలహమ్మ భక్తి శక్తిగల నిందిగూ నీడు నంబిద జనరను కాపాడు భక్తర భాగ్య నిధి శ్రీవాసవాంబ. అయితే మీరు ఇప్పటికి ఈ స్టేజ్కి రావడానికి వెనకాల ఏదో దేవుడు కానీ పెద్దవాళ్ళు కానీ తల్లిదండ్రులు కానీ ఉంటారు కదా, అసలు మీరు ఈ స్టేజ్ రావడానికి మీ తల్లిదండ్రుల వాసవిమాత ఆశీర్వాదం ఉండేదానికే నేను డాక్టర్ రమేష్ మళ్ళీ తారా వాళ్ళ ఇంట్లో నేను పుట్టాను. మా అమ్మ నాన్న చాలా నాకు ప్రోత్సాహం ఇచ్చారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంట మా వేదాలనే ఇస్తారు. అలాగే నా పెళ్ళి తర్వాత నాకు మా ఆయన, మా అత్త మామ, నా కొడుకండ్లు అందరూ నాకు చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. నా అన్న సంగీత మళ్ళీ నృత్య గురువులు నాకు చాలా బాగా విద్యను నేర్పి నన్ను ఈ స్థాయికి వచ్చేదానికి వాళ్ళందరూ నాకు ఆశీర్వదించారు. వాసవి లేక ఏమీ జరగదు, అందుకే చెప్పాను. ఆ మాత ఆశీర్వాదం ఉండే కాబట్టి నేను వాళ్ళ కడుపులా పుట్టాను. అదే నా అదృష్టము. వాసవి మాత ఆశీస్సులతో మా గురువులు నాకు నేర్పిన చదువుతోనే నేను ఇంతటి పెద్ద స్థాయికి అయితే వచ్చానని రమ్య అయితే మనతో చెప్తున్నారు.